సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. విభజన సమస్యల పరిష్కారాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క సచివాలయ భవనాల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రులు మిగతా వాటిపై దృష్టి పెట్టారు. నదీ జలాల వివాదం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9-10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన, ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విద్యుత్ బకాయిలు వంటి అంశాలని పరిష్కరించుకోవాలనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సమావేశాలు గవర్నర్ సమక్షంలో చర్చ జరపాలన్నప్పటికీ ముందడుగు అయితే పడలేదు. గోదావరి జలాలని, శ్రీశైలం ప్రాజెక్టును ఎలా తరలించాలన్న దానిపై ప్రధానంగా జగన్ కేసీఆర్ మధ్య చర్చ జరగనుందని చెప్తున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్ల కమిటీ కొన్ని ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందంటున్నారు. చాలా ప్లాన్లు వేసినప్పటికీ చివరికి పోలవరం బ్యాక్ వాటర్ను తీసుకోవడమే ఉత్తమమని బెస్ట్ అని తెలంగాణ ఇంజనీర్ల కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో కాలువ తవ్వి నీటిని గ్రావిటీ ద్వారా పులిచెంతల దిగువకు చేరుస్తారు. అక్కడి నుంచి పులిచెంతల, నాగార్జునసాగర్, శ్రీశైలానికి నీటిని ఎత్తిపోస్తారు. అదే అన్నిటికన్నా ఉత్తమ ప్రతిపాదనగా తేల్చారు. దీన్ని ఏపీ సీఎం ఎదురుంచే అవకాశం ఉంది. పోలవరం ఎత్తు తగ్గింపు అంశం కూడా ఎజెండాలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ చెప్పినందుకు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. మహారాష్ట్ర ఫార్మ్ అని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడమే కాకుండా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. ఇటువంటి వివాదాలన్నీ ఎత్తు తగ్గింపు ద్వారా పరిష్కరించి ఆలోచన చేస్తున్నారు. దీనిపై జగన్ స్పందన తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో ఉన్న ఏపీ భవనాలను అప్పగించడంలో ఉదారంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం ఉమ్మడి ఆస్తుల విభజన కూడా జనాభా ప్రాతిపదికను పంపిణీ చేయాలని లేదా విభజన చట్టంలో ఉన్న నిబంధనల మేరకు వెళ్దామనే అంశంపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారులు పూర్తి వివరాలు అందజేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ యొక్క విభజన కాకుండా దీనికి సంబంధించి ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ భవన్ని జనాభా ప్రాతిపదికన 58:42 పంచుకోవాలని ఏపీ అధికారులు గతంలో వాదించారు. అయితే ఏపీ భవన్ తెలంగాణ వారసత్వ ప్రతీక కావడంతో దాన్ని తమకే పూర్తిగా కేటాయించాలని, ఏపీ భవన్ నిర్మించేందుకు మరో ప్రతిపాదన కూడా చేయాలని తెలంగాణ అధికారులు గతకాలంలో ప్రతిపాదించారు. విభజన తర్వాత ఏపీకి సంబంధించిన వరకు ఒక్కటంటే ఒక్కరు కూడా గుడ్ న్యూస్ రాలేదు. ఒక విభజన సమస్య కూడా పరిష్కారం కాలేదు. చివరికి కరెంటు బకాయిల గురించి కూడా అడగట్లేదు. దీని గురించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భారీ జలకివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రగతి భవన్ లో ఎప్పుడైతే జగన్ కేసీఆర్లు కలిశారో దాని తర్వాత చంద్రబాబు ఈ అంశాన్ని బైక్ లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తోంది. కరెంటు బకాయిల గురించి ఎన్నో వేల కోట్లు రావాల్సి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని, కేసీఆర్తో ఆయన అత్యంత సన్నిహిత సంబంధాలు నిలపడంలో ఎటువంటి తప్పు లేదు కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు చేసిన కరెక్ట్ని మీరు అనుకుంటే ఆయనకు లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్లో మీకు ఎవరికి షేర్ చేయాలనిపిస్తే వారికి షేర్ చేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.